హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? శ్రావణ మాసం వెళ్ళిపోతుంది, భాద్రపద మాసం మొదలవుతోంది, తర్వాత ఆశ్వయుజ మాసం. సరే, ఈ మాసాలు వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. జీవన గమనంలో ఇవన్నీ కామన్. అయితే కొన్ని పంటలు కొన్ని సీజన్స్లో బాగా వస్తాయండి, అదైతే ముమ్మాటికి నిజం. ఇక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద కొన్ని స్వయం ఉపాధి పథకాలను ఎవరికి వారు ఎంచుకున్నట్లయితే త్వరితగతిన ఆర్థిక అభివృద్ధి సాధించగలుగుతారు. అన్ని గవర్నమెంట్లు ఇవ్వాలంటే గవర్నమెంట్ వాళ్ళ కావటం లేదు, కాబట్టి ఉద్యోగాలు పోతున్నమాట వాస్తవం. ఈ కరోనా ఎఫెక్ట్ కానీ ఏ కారణం చేత అయినా కానీ ఈ అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎవరికి వాళ్ళు స్వయంగా స్వయం ప్రతిపత్తిని సాధించాలి అంటే ఆర్థికంగా బలోపేతం అవ్వాలంటే ఏదో ఒక ఉపాధిని ఎంచుకోవాలి, అది ముమ్మాటికి నిజం. ఆ ఉపాధి ఆదాయ మార్గాన్ని పెంచే విధంగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక వ్యక్తి చదువుకున్నాడు కానీ ఉద్యోగం లేదు, అంటే ఉన్న ఉద్యోగం ఈ కరోనా ఎఫెక్ట్ తోటి పోయింది. మరి అతను ఏం చేయగలుగుతాడు? అతని మేధస్సుకి పదును పెట్టగలిగితే ఏ విధంగా ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అంటే ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో చాలా చాలా ఉన్నాయండి. దాని ద్వారా కూడా గోల్డ్ ఆదాయాన్ని పొందవచ్చు. అయితే ఈ ఆదాయం పొందే మార్గాలు ఎలాంటివి? తక్కువ పెట్టుబడితో ఉండాలి, తక్కువ కాల పరిమితితో ఉండాలి, పబ్లిక్ ఎప్పుడు డిమాండ్ ఉండాలి, ఎవర్ గ్రీన్గా ఉండాలి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా చాలానే ఉన్నాయి. అయితే ఎన్ని మార్గాలు ఎంచుకోవచ్చు అంటే మార్కెట్ని ఎప్పటికప్పుడు పరిశీలించినట్లయితే ఆ పరిశీలించినప్పుడు ప్రతిదానికి కూడా ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్కి అంటే అవి వెజిటబుల్స్ కావచ్చు, లేదు అంటే ఫుడ్ గ్రెయిన్స్ కావచ్చు, లేదంటే రెడీ టు ఈట్ కావచ్చు, రెడీ టు ఈట్ ఫుడ్ కుకీస్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే సెలెక్ట్ చేసుకుని చక్కగా చేసినట్లయితే తప్పకుండా పబ్లిక్కి తెలియాలి. మనం చేయడంతో సరిపోదు, అడ్వర్టైజ్మెంట్ మౌత్ అడ్వర్టైజ్మెంట్ ఉండాలి, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఉండాలి, ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నట్లయితేనే పబ్లిక్కి తెలిస్తేనే మీరు ఎంత మంచి ప్రోడక్ట్ తయారు చేసినా పబ్లిక్ తెలియకపోతే వేస్ట్. దాన్ని గిరాకీ ఉండదు, దానికి డిమాండ్ ఉండదు. అలా కాదు, పబ్లిక్కి తెలిసే విధంగా చేసినట్లయితే అంటే నేను చెప్పినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా, అడ్వర్టైజ్మెంట్స్ కూడా గొప్ప దాన్ని ఏమంటారు బిజినెస్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ఇవాళ రేపు ప్రతి వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్లు ఉంటాయి, అలాగే ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా ఉంటాయి. ఆ తర్వాత టీవీలు ఉండనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ప్రసార సాధనాల్లో ఉపయోగపడటానికి అడ్వర్టైజ్మెంట్స్కి బాగా ఉపయోగపడుతుందండి. ప్రతి మనిషికి ఇంటింటికి చేరడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రొడక్షన్ ఎప్పుడు కూడా డిమాండ్ ఉండాలి అంటే మన్నికతో పాటు క్వాలిటీ కూడా మెయింటెనెన్స్ చేయాలి. ఇప్పుడు ఒక సన్నకారు రైతు ఉన్నాడు, ఏం చేస్తాడు? అతను చదువుకోలేదు, ఏం చేస్తాడు? అతనికి తెలిసిందేమిటి? వ్యవసాయం ఒకటే. ఆ వ్యవసాయాన్నే ఉపాధి మార్గంగా ఎంచుకుని లాభాలు లక్షల్లో గడించే వాళ్ళు కూడా ఉన్నారండి. అయితే ఏమిటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఆకుకూరలు, ఇవి తక్కువ కాలంలో తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితోటి తక్కువ ఎరువులతోటి సేంద్రీయ ఎరువుల ద్వారా పండించి మార్కెట్కి వేసినట్లయితే మార్కెట్తో రిలేషన్ పెట్టుకోవాలి. ముందుగా అసలు మార్కెట్లో ఏ వస్తువు ఎక్కువ డిమాండ్ ఉంది, ఆకుకూరలు ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుందండి. ఆకుకూరలు కాయగూరలు ఇలాంటి వాటికి బాగా డిమాండ్ ఉంటుందండి. అప్పుడు ఏం చేయాలి, మార్కెట్లో షాప్స్ ఉంటాయి కదా, హోల్సేల్గా కొని రిటైల్గా అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళతో ఫోన్ నెంబర్లు కాంటాక్ట్ పెట్టుకుని వాళ్ళకి వస్తువు అంటే ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత పంట కోసే ముందుగా ఈ వస్తువుని మీకు ఇవ్వాలనుకుంటున్నాము, ఇదిగో వచ్చింది తయారైంది, కోసేస్తున్నాం, మీకు కావాలా అని అడిగితే వాళ్ళు తప్పకుండా అవసరాలను బట్టి కావాలని, లేకపోతే కొద్దిగా కావాలని, మొత్తం కావాలని ఇలాగే ఏదో విధంగా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ పొన్నగండి పుదీనా ఆకు తీసుకోండి. పుదీనా ఆకు వెజ్లోకి పనికి వస్తుంది, నాన్ వెజ్లోకి పనికి వస్తుంది, అలాగే షర్బత్తులు చేయడానికి పనికి వస్తుంది, ఇంకా రకరకాలైనటువంటి మింట్తో తయారు చేసే ఈవెన్ పేస్ట్లో కూడా పనికి వస్తుందండి ఒక పుదీనాని. ఈ పుదీనాకి ఎంత డిమాండ్ ఉంటుందంటే మార్కెట్లో
చాలా డిమాండ్ ఉంటుందండి. కంపెనీలు వాళ్ళు కూడా కొనుక్కుంటారు, పుదీనంత కొని వాళ్ళు హోల్సేల్గా కొని ఈ పేస్టులు తయారు చేయడానికి, సబ్బులు తయారు చేయడానికి, ఇంకా రకరకాలైనటువంటి ఆహార పదార్థాల్లో వేయడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఆదాయం మనం ఎంత వస్తుంది అంటే, ఒక ఎకరం అరెకరం అలా వేసుకున్నా చాలు. కాకపోతే శారీరక శ్రమ తప్పదండి, నీళ్లు పెట్టుకుంటూ ఉండాలి, వాటికి ఎరువులు వేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఇంటి మనుషులే చేసుకుంటే కనుక కూలీ తక్కువ పడుతుంది, అలాగే మంచి ప్రొడక్షన్ తయారవుతుంది. శ్రద్ధ పెడతారు కాబట్టి ప్రొడక్షన్ బాగుంటుంది. ఆ ప్రొడక్షన్ ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్గా మార్కెట్లో డిమాండ్ ఉంటుందండి. ప్రొడక్షన్ బాగుండకపోతే అంటే ఆకు సరిగా లేకపోతే ఎవరు తీసుకోరండి. దానికి కూడా కొన్ని అనారోగ్యాలు వస్తాయి, చీడపెడలు వస్తాయి. వాటికి తగ్గ సస్యరక్షణ చర్యలు తీసుకుంటూ పంటల్ని కనుక ఎప్పటికప్పుడు అప్ టు డేట్కు చేసుకుంటూ ఉంటే పంట బాగా వస్తే లక్షల్లోనే ఆదాయం వస్తుందండి. ఇది ముమ్మాటికి నిజం. నేను ప్రత్యక్షంగా ఆకుకూర పొలాల వైపు అటు వెళ్ళినప్పుడు అడుగుతూనే ఉంటాను, ఏంటి పంట ఎంతకాలం వస్తుందంటే వాళ్ళు చెప్పే కాల పరిమితి చాలా తక్కువగానే ఉంటుందండి. కానీ వీళ్ళ ఆదాయం మాత్రం బాగా లక్షల్లోనే వస్తుందండి. అది వాళ్ళ తెలివితేటలు సామర్థ్యాన్ని బట్టి ఉంటాయండి. అదే స్వయం ఉపాధి పథకం కింద నేను చేసుకోండి అనడానికి కారణం అది. ఎవరి కింద పని చేయకుండా స్వశక్తితోటి కష్టపడతాం. ఎక్కడైనా కష్టపడాల్సిందే, ఏమంటే ఆఫీస్కి వెళ్ళినా కష్టపడాల్సిందే, ఇంట్లో ఉన్నా కష్టపడాల్సిందే, డబ్బుల కోసం కష్టపడాల్సిందే. ఎవరైనా సరే కష్టపడకుండా జీవితం వెళ్ళదండి. కాకపోతే ఏంటంటే మార్గాన్ని ఎంచుకునే విధానం ఏదైతే ఉందో తెలివిగా ఎంచుకోవాలండి. దాని గురించి కొంతన్నా స్టడీ చేసి మార్కెట్లో ఎక్కడ ఉంది, ఏముంది, సాటి రైతుల్ని కనుక్కొని ఎలా చేస్తున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నారు అని ప్రతిదీ పరిశీలనగా చూసి తెలుసుకుని చక్కగా పంటలు పండించి మా ఆర్గానిక్ స్టోర్స్కి వేసినా కూడా, ఆర్గానిక్ పంటలు పండించినట్లయితే, ఆర్గానిక్ స్టోర్స్కి వేసినట్లయితే మంచి డిమాండ్ ఉంటుందండి. అలాగే ఎప్పుడెప్పుడా అనేసి ఎప్పటికప్పుడు ఆర్డర్స్ వస్తూ ఉంటాయండి, పంట తయారయ్యే అవకముందే. అందుకని విడతల వారీగా పంటలను వేస్తూ ఉంటే, అంటే ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక పుదీనా పెట్టనుకోండి, మళ్ళీ కొద్ది దూరంలో మళ్ళీ పుదీనా పెడుతూ ఉంటే ఏమవుతూ ఉంటుందంటే ఆ ముందు పంట రెడీ అయ్యేటప్పటికి వెనక పంట వచ్చేస్తూనే ఉంటుందండి. అలాగే వారానికో 3 రోజులకో పంటలు అలా కోస్తూ ఉంటే, రెగ్యులర్గా కోసిన వారానికోసారి కోసిన పంటలు ఎప్పటికప్పుడు కోసి ఫ్రెష్గా మాల్ అందిస్తూ ఉంటే పబ్లిక్ డిమాండ్ ఉంటుంది, అలాగే లక్షల్లో ఆదాయం ఉంటుంది, ఆర్థికంగా బలోపేతం అవడానికి అవకాశం ఉంటుంది. ఇది సన్నకారు రైతులకి, మామూలు అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్కి కూడా చేయొచ్చండి. తప్పేమీ లేదు. స్వశక్తితో పైకి రావడానికి మనిషి ఎన్నో మార్గాలు ఉంటాయి. అందులో ఈ వ్యవసాయ విధానం కూడా, ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయడం కూడా ఒక ఉపాధి కిందే ఎంచుకోవచ్చండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.